సల్మాన్ చివరకు ఆత్మహత్యకు తెగించాడు. ఆ విషయం అతడే చెప్పాడు. ఆ రోగమేంటో, అలా ఎందుకు తెగించాడు, చివరకు నోరు విప్పాడు. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే పైకి నవ్వుతూ యాక్టివ్గా కనిపించే సల్మాన్ ఖాన్ ఒక వింత వ్యాధితో బాధపడుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ వ్యాధితో బాధపడుతున్నారు అని తెలుసుకున్న అభిమానులు ఆందోళన పడుతున్నారు. మరి సల్మాన్ ఖాన్ బాధపడుతున్న ఆ వింత వ్యాధి పేరేంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తానొక వింత వ్యాధితో బాధపడుతున్నానని, అందుకనే ధూమపానాన్ని మానేస్తున్నానని సల్మాన్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ట్రైజమినల్ న్యూరాలజియాతో సల్మాన్ బాధపడుతున్నారు. బాడీ గార్డ్ సినిమా విడుదల సమయంలో, అంటే 2011 ఆగస్టు నెలలో, భరించలేని నొప్పి కారణంగా దాని సర్జరీ కోసం లాస్ ఏంజల్స్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడే సర్జరీ చేసిన డాక్టర్లు సల్మాన్ ఖాన్ కు చాలా జాగ్రత్తలు చెప్పారు. ఆ తర్వాత కూడా మరొకసారి ఈ వ్యాధి ఆయన్ని ఇబ్బంది పెట్టింది. దీంతో ఈ వ్యాధికి చికిత్స పొందడానికి సల్మాన్ అమెరికా కూడా వెళ్లారు. ఈ ట్రైజమినల్ న్యూరాలజీ అనేది మనిషి ముఖ నరాల నుంచి ప్రారంభమయ్యే వ్యాధి. అయితే ఈ వ్యాధి మనిషి తలపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక రకంగా ఇది నాడీ సంబంధిత రుగ్మత. దీనిలో భరించలేని నొప్పి ఒక విద్యుత్ షాక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని సల్మాన్ ట్యూబ్లైట్ అనే పాట ఆవిష్కరణలో వెల్లడించారు. ఇటీవల దుబాయ్లో జరిగిన ఈ ఈవెంట్లో సల్మాన్ మాట్లాడుతూ, తాను ట్రైజమినల్ న్యూరాలజియా తీవ్ర నరాల బలహీనతతో బాధపడుతున్నానని గుర్తు చేశారు. ఈ వ్యాధి వల్ల నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోయేవాణ్ణని, మాట్లాడితే ముఖం భాగం చాలా నొప్పిగా అనిపించి మూతి వంకరపోతుందని అన్నారు. బ్రష్ చేసుకున్నా, మేకప్ వేసుకున్నా నొప్పి తీవ్రంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఇక రాత్రి సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కూడా వచ్చేదని సల్మాన్ వెల్లడించారు.